ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఉల్లికారం ఎలా రెడీ చేసుకోవాలో ఈ రోజు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కాకరకాయ ఉల్లికారం అందరూ చేస్తారు. మా స్టైల్లో పులిహార పొడి తోటి కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాను నేను. ఇలాగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఒక్కసారి మనము పులిహార పొడి అన్నది రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇటు రైస్కి యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇలాగా ఫ్రైస్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ చేసుకోండి. చూద్దాం మరి ఇప్పుడు కాకరకాయ ఉల్లిగారానికి కావాల్సిన పదార్థాలు. కాకరకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 1/2 కిలో. ఇది పులిహార పొడి అండి, మీకు మొన్న ఆల్రెడీ చూపించాను కదా. ఈ ఫ్రైకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కాకరకాయ ఉల్లికారం ఈ కారం పెట్టేసేయండి. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కొంచెం కొత్తిమీర, మసాలా పౌడరు 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, 5 టేబుల్ స్పూన్ ఆయిల్. డీప్ ఫ్రైకి మనము 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాము. ఉల్లిపాయలు చక్కగా మనకి ఎర్రగా వేయించుకున్నాము. సాల్ట్ ఇందులో వేయక్కర్లేదు, సాల్ట్ ఫైనల్గా వేసుకున్నాము. చూస్తారు కదా ఉల్లిపాయ ఈ రీతిగా వెనక్కి చక్కగా వేయించుకోవాలి. వేయించిన దాంట్లో కాకరకాయలు వేసి, కాకరకాయలు వేసి మనము ఫ్రై చేయాలన్నమాట. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా బాగా మనకి ఒక 1/2 గంట సేపు ఇలా ఉంచేస్తే మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనూ చక్కగా మనకి మగ్గిపోయినాయి అన్నమాట. కాకరకాయలు అనేవి ఉడికిపోయినాయి. ఇలా చూడండి, మీకు చూపిస్తాను. ఇలా నొప్పితే మనకి మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. దానిలోనే పులిహార పొడి, పులిహార పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. చక్కగా నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి, ఎందుకంటే ముక్క మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అన్నమాట. దీనిలోనే మసాలా పౌడర్ కూడా వేసుకుందాం, అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా పులిహార పొడి చెప్పాను కదా, ఈ పొడి రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఎక్సలెంట్గా ఎనీ ఫ్రై, మీకు ఏ ఫ్రై చేసుకున్నా ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.